హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీను సురగౌని. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి టాక్ నడుస్తుంది. సో ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటో. ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళల్లో అత్యధికంగా వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కట్టే పరిస్థితి ఉందంటారా? వాస్తవం నాకు బల్బుతోనే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించిన కాబట్టి అది నేను అనుభవిస్తున్నా. అందరి పరిస్థితి అదే. పైసలకు ఫీజు కట్టలేదు, గవర్నమెంట్ స్కూల్ వేసుకోవాలి, హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది, కాకపోతే ఏంటంటే నియర్ బై ఏముందో చూసుకుంటాం, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందో చూసుకునేసి పిల్లలు తీసుకెళ్ళేసి ప్రైవేట్ స్కూల్లో వేసుకుంటాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ప్రైవేట్ స్కూల్లో బెటర్ అంటారు? లేదు, గవర్నమెంట్ స్కూల్ ఇస్ ద బెస్ట్ దాని విషయంలో. ఎందుకంటే వాడు డిఎస్సీ రాసి మంచిగా ర్యాంకు కొట్టిన వాడి కన్నా వీళ్ళు ఎక్కువ కాదు. కాకపోతే అక్కడ ఒక రిజర్వేషన్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకు ఉద్యోగాలు టీచర్ జాబ్లు ఇవ్వడం వల్ల వాళ్ళు క్వాలిటీ లెస్ పీపుల్స్ వస్తారేమనే భయానికి ఇట్లా పంపిస్తున్నాం అంతే. ప్రైవేట్ స్కూల్లో అంత కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే వస్తారంట. చదువు అయిపోతే రెండో రోజు తీసేస్తారు కదా. గవర్నమెంట్ అట్లా ఉండదు కదా. రిజర్వేషన్తో వచ్చినాడు వాడు తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి వచ్చినా అని చెప్తాడు. దానికి మనం ఏం చేయలేము, అదొక్కటే మైనస్. చిన్నపిల్లలకి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, కట్టే పరిస్థితి ఉంది అంటారా? సామాన్యంగా కట్టే పరిస్థితి అంటే ఏముందని తప్పదు కదా మరి. యూనిఫామ్లు అని చెప్పి, బుక్స్ అని చెప్పి, ప్యాకేజ్ కింద మాట్లాడేసి ఒక బిజినెస్ లాగా వాళ్ళే అమ్మేస్తున్నారు. బయటతో పోల్చుకుంటే రేట్ టూ మచ్ ఉంటాయి అంటే అక్కడ ఇక్కడ చాలా తేడా ఉందండి. బయట మనం కొంటే 1000 ఎలా ఉంటాయి, వాళ్ళదేమో 3500 మరి. మామూలు ప్రజలు కట్టే పరిస్థితి ఉందంట? కట్టే పరిస్థితి లేదు కానీ మరి మనం తప్పదు కానీ. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో ఈ ఎడ్యుకేషన్ దొరకదంట? గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ చుట్టుపక్కల నాకు చెక్ పోస్ట్కి వెళ్ళాలి. మాకు ఇక్కడ చుట్టుపక్కల చెక్ పోస్ట్ మీకు దగ్గర ఏ గవర్నమెంట్ స్కూల్ లేదంట? ఇటు చెక్ పోస్ట్ ఇటేమో అటు మాకు దగ్గరలో ఏమీ లేదండి. సో అంటే ఇంగ్లీష్ మీడియం కోసమైనా లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో అంత నాణ్యత ఉండదు అక్కడ ఎలా చెప్తారో, సరిగ్గా చెప్పరేమో అన్నది. దగ్గరలో స్కూల్ ఉందని అంటే అందుకే ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్ సైడ్ మొగ్గు చూపుతారంట. ప్రైవేట్ స్కూల్ అంటే అంతే కదండి మరి. గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పరేమో అన్నట్టు అయితే. కట్టే పరిస్థితి ఉందా స్కూళ్ళల్లో? ఏం చేస్తానో తప్పదు కదా. పాప ఏం చదువుతుంది? ఆమె ఇప్పుడు నర్సరీ. ఎంత తీసుకున్నారు? 25,000 నర్సరీ ఏబిసిడిలే కదా నేర్పిస్తే. అవి కూడా రావా, మూడు ఇళ్ళు కూడా నిండలేదు. మూడేళ్ళు కూడా నిండలేదు కానీ 25,000 కదా. తప్పదు అన్ని పంపిస్తున్నాం. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎప్పుడు ఆలోచన చేయలేదా? వేసుకోవచ్చు నాన్న, ఇక ఏం చేస్తాం వాళ్ళు వద్దంటే అలా అమ్మ నాన్న. బాగా గవర్నమెంట్ స్కూల్ మంచి నాన్న ఇప్పుడు ఈ కాలం బట్టి నిజం చెప్తా. అది మార్కులు వచ్చినాయంటే సూపర్. అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో నేర్పింది, ఇక్కడ నేర్పేది ఏంటంటారు? అదే కదా వచ్చే తేడా. అది గవర్నమెంట్, ఇదేమో ప్రైవేట్ బాగా నేర్పిస్తారని. పేరుకు మాత్రమే గవర్నమెంట్ అన్నది అది అని అనే మాట నిజమే. కానీ 25,000 నాన్న. ఇంకొక మా పెద్ద కొడుకు బిడ్డే, కొడుకు కూడా అక్కడ, ఇదే సాయిరాం, మన ఎంకడగిరిలో ఉంటుంది. వాళ్ళకు 85,000 అనుకుంటా. చదువుతున్నారు పెద్ద అయిన 10th. అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ క్లాస్. మీరు ఇప్పుడు వయసు చాలా ఉంది కదా, గతంలో చాలా చూసి ఉంటారు. ఇందులోనే మా పిల్లలు ముగ్గురు, వాళ్ళు ఇప్పుడు వయసు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు మా కూతురు బయట ఉంటారు, ఇద్దరు ఇక్కడ ఉంటారు మా బాబు. గతంలో ఎప్పుడు చూసింటారు ఇలాంటి ఫీజులు కట్టారు? కట్టు చూడలే కదా నాన్న. ఏం చేస్తున్నాను, మన మొక్కలు ఉంటే కాదు నాన్న. అందరూ అనాలి. ఇప్పుడు ఒక 5-6 అన్నారు అనుకో, అప్పుడు కొంచెం తగ్గిస్తారు. మరి 25,000 అంటే చాలా నాన్న, కలకల అంటుంది. అసలు కట్టే పరిస్థితి లేదు మామూలు. కట్టుకోవాలి, ఇక జాయిన్ చేసినాం కాబట్టి ఇంకా తప్పదు. ఎట్లయినా కట్టేసుకోవాలి అంతే. అది ఎట్లా బాధపడైనా కట్టాలి, ఫీజు అయితే కట్టాలి. ఈ అంకుల్ మొత్తుకున్నాడు వద్దని, ఇక మేము జాయిన్ చేసినామని ఎట్లా తప్పదని. ఆమెకు మళ్ళీ మేము పంపిస్తామన్న 3 సంవత్సరాలు వెళ్ళాక, ఫీజు అయితే కట్టుకొని పంపి పంపి సరేలే అని వదిలేసి వెళ్ళిపోతాం.